ఇంటి కొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్ బ్లాక్. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్ బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే, తాళమేసిన శాండిల్సే, వాక్వేలో చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా కప్పేసే. కార్నర్లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిలేసే, బస్సు కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్లో మోగే. ఎఫ్ఎం ఎవరో పాడితే ఉందంతా ఎందుకో ఊగనే, ఆపిల్ పండుల సూర్యుడే, ఏరోప్లేన్ ఇలా నాగుండే, తేలిందే గాలిలో మబ్బుల జారిందే. అదిరిపోయే కామెడీతో ఎంటర్టైన్ చేయడానికి ఈ రోజు మన ముందుకు వచ్చేసినారు ఎక్స్ప్రెస్ అని బిందాస్ బ్రదర్స్. ఓకే సో అర్థమైపోయిందిగా మా ఆదర్శ్ కమెడియన్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైమ్ టు స్టార్ట్ పంచ్ పతాకా. సో ఈ రోజు పంచ్ పతాకాల టాపిక్ ఏజ్ మనం ఎలాంటి సందర్భాల్లో జుట్టు పిక్కుంటాం, జుట్టున్నప్పుడు జుట్టు పిక్కుంటాం. ఒకవేళ బట్ట తల్లి ఉందనుకో, వాళ్ళకి జుట్టు పిక్కునే సిచ్యువేషన్ వచ్చింది అనుకో, వాళ్ళేం పిక్ ఇగో సేమ్ ఇదే ఇంటికి లోటగా పిక్తాం. హాయ్ మై నేమ్ ఇస్ అనుష. హాయ్ అనుష. నీ పేరు అనుష? నీ పేరు అనుష. నిన్ను చూడగానే నాకు ఎక్కింది నిష. అనుష అనుష మా పటాసులో ఉన్న మాడిపోయిన దోశ. ఏదేమైనా ఈ స్టూడెంట్స్ నా శ్వాస. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మూతి మీద కుదుతా బిషా బిషా. ఆన్సర్ చెప్పు, ఎప్పుడు జుట్టు పిక్కుంటావు? సార్ ఎగ్జామ్ పెట్టిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాకపోయినా వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేసి జుట్టు పిక్కుంటావు. ఆన్సర్స్ రానప్పుడు జుట్టు పిక్కొని ఏం చేస్తావు? ఓవర్ యాక్షన్ చేస్తావు సార్, తిడతాడు కదా. అంటే ఈ థింకింగ్ అబౌట్ దేన్ వాట్ ఆర్ రైటింగ్. ఓ నెక్స్ట్. హాయ్ ఐ యామ్ దివ్య. హాయ్ దివ్య. నేను నా ఫ్రెండ్ ఒక అతన్నే లవ్ చేసినప్పుడు జుట్టు పిక్కోవాలనిపిస్తుంది. నాకు తెలిసి నీ జుట్టు నువ్వు కాదు, పక్కన ఆడు నావాడే, ఆడు నావాడే. దివ్య ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా, ఒక భాస్కర్, జ్ఞానేశ్వర్, ఇంకా ఎక్స్ప్రెస్ హరి. ఈ ముగ్గురులో ఎవరి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకొని కొట్టుకొని జుట్టు పిక్కునే అంత సీన్ ఉన్నది వాళ్ళ? నేను అబ్బాయిల గురించి అడిగితే పోయి పోయి నిన్ను సెలెక్ట్ చేసింది. దివ్య హరిలో నువ్వు చూసిన అందం ఏంటో నేను. హెయిర్ స్టైల్, హెయిర్ స్టైల్. అసలు యాక్చువల్ గా రేపు కటింగ్ చేయించుకుని అనుకోండి, నీకు లైఫ్ లో కటింగ్ చేయించుకుని. నానా వారిదేం హెయిర్ స్టైల్? అన్న ముల్లపంది హెయిర్ స్టైల్ అది. అదే బాగుందన్న. ఓ షీజ్ యానిమల్ లవర్ యు సీ. యానిమల్ లవర్ అంటారు ఆమె. ఈ రోజు రేపు అమ్మాయిలకి యానిమల్స్ అంటేనే ఇష్టం, అందుకే తొండని ఇష్టపడుతుంది. Next. నా పేరు వెంకట్ సాయి కిరణ్. వెంకట్ సాయి కిరణ్. I am studying in 6th class. Tell me who is the president of India, amma? నరేంద్ర మోదీ. Who is the chief minister of Telangana, nana? KCR. Who is the chief minister of Manipur? Who is the chief minister of Patas? Raviana. Raviana. ఒక పాట పాడమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. హరే మోగి పోతే కప్పు నిప్పు మీద ఉప్పు. చెప్పరా ఆన్సర్. చెప్పు. బాత్రూమ్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ టాయిలెట్ లో పడితే జుట్టు పీక్కోవాలంట. బాత్రూమ్ లో నువ్వు ఫోన్ తీసుకొని దేనికోసం వాడతావు? చాటింగ్. ఎవరితో? ఫ్యామిలీ మెంబర్స్. మమ్మీ టైట్ కమింగ్ మమ్మీ. What's your name? Sana. Sana, I want you to come stand in between both of them and say the answer.
ఇద్దరు మధ్యలో చెల్లెలమ్మ. నానా నీకు నిజంగానే ఇట్లాంటి అన్న తమ్ముళ్ళు ఉంటే ఎట్లుంటుందా నీ లైఫ్? బాగుంటుంది, నాకు తమ్ముడు ఉన్నాడు కాబట్టి. ఇద్దరులో ఎవరు సెప్టిక్ ట్యాంక్ అడిగే ముఖం లాగా అనిపిస్తున్నాడు. అరే నీ దుట్టి సెప్టిక్ ట్యాంక్ రే, వీడిదైతే డ్రైనేజ్ కడిగే ముఖం. ఏమైంది రా, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తాను, నీ ముఖం నువ్వు కడుక్కుంటావు అని చెప్పింది, తప్పేంటి? వెళ్ళి కూర్చో. బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసినప్పుడు మొబైల్ లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ కాదు నాన్న, బాయ్ ఫ్రెండ్. వాడు బాయ్ లో ఈత కొడుతుండు, వాడు ఏమైతే ఫ్రెండ్ అవుతాడు? బాయ్ ఫ్రెండ్ ఎంత ఎంత ఎర్రపు డ్రెస్ వేసుకున్నట్టే ఈత వేసినప్పుడు చాటింగ్ చేస్తాడు. అరవరన్నా శృతి. శృతి, రవికి 50 ఇయర్స్ వచ్చిన ఇంత ఎంగా ఎలా ఉన్నాడని జుట్టు పిక్. ఇప్పుడు నాకు 50 ఇయర్స్ మురిసిపోయేనే. నీకు రవి 50 ఇయర్స్ అని చెప్పినోడు ఎవడు? మా మమ్మీ చిన్నప్పటి నుండి రవి టీవీలో కనిపిస్తుందంట. మీ మమ్మీ పటాసులు వస్తే అనుకో, జోకులు బాగా ఎత్తుంది. కూర్చున్నాను. నెక్స్ట్, జుట్టులో పెయిన్లు బాగున్నప్పుడు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. దానికి బదులు పెయిన్లు వీక్కు జుట్టు ఉంటది. నెక్స్ట్, హాయ్ అక్క. హాయ్ అన్న. హాయ్ చెల్లమ్మ. దిస్ ఇస్ సౌమ్య. సౌమ్య, ఎప్పుడన్నా అనుకున్నావా ఒక అందగాడి ముందు అట్లా వెనుక కూర్చుంటారని? ఆమె చూసిందిరా నిన్ను ఇట్లా ఇట్లా అని. మా అమ్మతో చనువు ఉంటది మా ఇద్దరు. అబ్బా, పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చినప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలి తెలియక జుట్టు పిక్కండి. ఓ, నాలుగైదు ఆప్షన్లు ఉంటాయి కదా మీకు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? చెప్పలేను. నానా, నువ్వు చూసిన ప్రతి అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ అనుకోవద్దునన్న తప్పు. పిక్ని ఎడిట్ చేసి ఎఫ్బి లో పోస్ట్ చేసిన ఒక్క లెగ్గు రానప్పుడు జుట్టు పిక్కోవాలని. పిక్నిక్ ఎందుకు వెళ్ళావు? పిక్నిక్ ఎందుకు వెళ్ళావు? వైష్ణవి, ఆన్ అన్ యావరేజ్ ఒక అమ్మాయి ఆమె ఫోటోని ఎడిట్ చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తుంది? యాక్చువల్లీ అమ్మాయిలే ఎక్స్ట్రాఆర్డినరీ అక్క. భూమి మీద ప్రతి మనిషి ఆర్డినరీయే. మేము చూసే చూపుకి, మేము రాసే కవితలకి మీరు ఎక్స్ట్రాఆర్డినరీ కనబడతారు. ప్రతి మనిషి దేవుడు క్రియేషన్, ఆర్డినరీయే. అంటే మీరు రాసింది అంటే మేము ఎక్స్ట్రాఆర్డినరీ కాబట్టి మీరు రాసిండు. మీరు రాయలేరు కాబట్టి మేము రాత్రం అమ్మా, టాలెంట్ అది. మేము రాయం, రాపించుకుంటాం. సో ఈ రోజు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ తో వస్తున్నాడు చూద్దాం. లెట్ మీ వెల్కమ్ కిల్ బిల్ ఎక్స్ప్రెస్. హరీ తమ్ముడు, గెటప్ చూస్తుంటే అర్థం అవుతుంది ఏం గెటప్? అడుగుతూనే ఉంటాడు. తమ్ముడు, నా గెటప్ ఏంటి తెలుసా? బేసిక్ గా ఊర్లో అప్పులు ఇస్తుంటాను రా, మీకు ఎవరికైనా అప్పు కావాలా? అరే మీరు అడిగితే అప్పు ఏంటి రా, నా ప్రాణాలు ఇస్తాను రా. ఒకటి అడిగి ప్రాణాలు ఇవ్వనంటే ఒక్కసారి అడుగు. అన్నా, నాకు నీ ప్రాణాలు కావాలి. నీ ఒక్కరి కోసం ప్రాణం ఇస్తారు, అందరూ అనగలు అయిపోతారమ్మ. అందరు లేచారు కదరా ప్రాణాలు కావాలని. నా ప్రాణాలు మీరే రా, మీరే కూర్చోండి. నాకు నీ ప్రాణాలు కావాలి హరి. మీరు అడిగితే ప్రాణం ఏంటండి, అందరు ప్రాణం కూడా ఇచ్చేస్తా, ఆగండి. బేసిక్ గా మా ఊళ్ళో నేను అప్పులు తిప్పుతుంటా, కానీ అప్పించోడికి ఎంత ఫ్రెషెస్ ఉంటుంది తెలుసా? లైఫ్ లో చెప్తాను గుర్తుపెట్టుకో, ఎవరైనా అడిగితే నువ్వు ఏదే నువ్వు, చివరికి పెళ్ళని కూడా ఇవ్వు, కానీ అప్పు మాత్రం ఇవ్వకు. చిచ్చి పెళ్ళాన్ని ఎవడిస్తాడు రా? పర్లేదు, నేను సింపుల్ లాజిక్ చెప్తా. అప్పు అనేది పైన కనిపించే ఆకాశం లాంటిది, ఆ పైన ఉందరా ఎప్పటికైనా అందుకుందాం అనుకుంటాం, కానీ అవసరానికి నువ్వు ఫ్లైట్ వేసుకెళ్ళినా సరే అది మనకు అంతది, అది అప్పు అలాంటిది గుర్తుపెట్టుకో. అరే జీతం నాకు చెప్తే గుర్తుపెట్టుకో, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను అమ్మాయిని, 10 రోజులు అప్పు తిరిగి ఇచ్చేస్తాను అబ్బాయిని, ఎప్పటికి నమ్మకూడదురా. అరే నేను అప్పు ఇవ్వక ముందు శ్రీముఖ గారి కొండలా ఉండేవాడిని, తిరిగి తిరిగి తొండలా తయారైపోయా. అరే అప్పు అడిగినప్పుడు మాత్రం ఒక్కొక్కడు ఇల్లీ టెంపుల్ ముందు సిచ్యువేషన్ కనబడుతురా, బా 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 అని. తీరా నేను అప్పించాక టెంపుల్ రన్ లో సిచ్యువేషన్ కనబడుతుంది, ఆడు ముందు పరిగెడుతుంటే వెనకడు. ఫస్ట్ ఒకరోజు శ్రీముఖ గారు వచ్చారు. హరి, నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి హరి అని అన్నారు. ఊరుకోండి మేడం, నేను బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అప్పిస్తా, కానీ బంగారానికి అప్పేవనని చెప్పా.
నేను తర్వాత రోజు అలా తిరుగుతుంటే రవి గారు వచ్చారు. హరి కొంచెం అవసరమైంది అప్పు కావాలన్నారు. అన్నా ఊరు అందరికి ఇస్తా అప్పు అంటారు, కానీ గుళ్ళో దేవుడికి ఇస్తే దక్షిణ అంటారు అన్న. అమ్మయ్య ఫస్ట్ రెండు జోకులు ఏమని రేస్తాం. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అప్పటికే వాళ్ళు, వాళ్ళకి తీసుకునేటప్పుడు తెలివితేటలు ఉంటాయి, ఎగ్గొట్టేటప్పుడు ఇంకా తెలివితేటలు ఉంటాయి. మొన్న ఒకటి రా అప్పు వచ్చాడు అన్న, నా పిల్లని బోలేదు అన్నాడు. ఓడి అమ్మ పిల్లని ఎవడికైనా పిల్లనే కదా, పిల్లని ఎవడికైనా పిల్లనే కదా, ఇవా 50,000 తీసుకెళ్ళరా అన్నాడు. తర్వాత రోజు కట్ చేస్తే వాళ్ళ పిల్లం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలా తిప్పుకొని వస్తుంది. ఎలాగా ఇలా తిప్పుకొని వస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి. నాకు ఒళ్ళు కాలిపోయింది, ఆడు పిల్లం బోలేదు పిల్లం బోలేదు అని చెప్పింది బ్యూటీ పార్లర్. తర్వాత రోజు కనిపించాడు అప్పేవరా అప్పు, అన్న పిల్లానికి బోలేదు అన్న. నోరు ఎదవా, నిన్న బ్యూటీ పార్లర్ కనిపించింది బోలేదు అంటవా? ఊరుకో అన్న, నేను పిల్లానికి బోలేదు అన్నది కానీ ఒంట్లో బోలేదు అన్న. మరి మేకప్ తీసుకుంటే ముఖం బోలేదు. మేకప్ తీసుకుంటే ముఖం బోలేదని ఇన్ని రోజులు అదే వెనకడి నీలాంటోడే ఏదైనా కాలితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయాలంటే ఇంట్లో ఐరన్ బాక్స్ కాలిందని ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాడంట. ఈడు ఇంత ఈడు ఎలా అంటే ఈడికన్నా ఒక ఎదవ ఇంకోటి ఉన్నాడన్న. ఆడు హరి కదా వాడి పేరు. వచ్చి కూర్చున్నా, ఏరా ఏమని చెప్పాను, మా డాడీ టీవీ చూస్తాను హార్ట్ అటాక్ వచ్చిందన్న డబ్బులు కావాలి. డాడీ అనగానే కరిగిపోయింది, మాది మామూలుగానే కరిగిపోతుంది. టీవీలో హార్ట్ అటాక్ సినిమా కాదు, ఎవరు చెప్పాడండి? టీవీలో హార్ట్ అటాక్ సినిమా వచ్చింది అదేనా? ఎవరు చెప్పాడండి? వచ్చారా? వచ్చి ఎట్లా మారుస్తావు చూడాలి నేను ఎక్సైట్మెంట్. వచ్చి మా నాన్నకి టీవీ చూస్తాను హార్ట్ అటాక్ వచ్చాడు. ఓరే ఇప్పుడు నాకు నాన్న అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నాన్న కోసం అడుగుతున్నాడు కదరా అనేసి డబ్బులు ఇచ్చాను. కట్ చేస్తే ఆ నాన్న కొట్టు ముందు కూర్చొని సిగరెట్ ఉప్పు 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 పని తాగుతాడు. నాకు డౌట్ వచ్చింది, ఇట్లారా అన్న. ఆడు తిరుగుతాడు, అరే ఇట్లారా, మీ నాన్నకి ఏమొచ్చింది? టీవీ చూస్తాను హార్ట్ అటాక్ వచ్చింది. మరి మీ నాన్న ఏంటి అట్టు ఉట్టు తాగుతాడు అక్కడ అని అంటే, టీవీ చూస్తాను హార్ట్ అటాక్ వచ్చింది మా నాన్నకి వచ్చింది అని చెప్పినా. మరి టీవీ చూస్తున్నా సీరియల్లో మా నాన్న లాంటి తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. టీవీలో సీరియల్లో ఆడికి హార్ట్ అటాక్ వస్తే నాదే డబ్బులు తీసుకున్నా. అబ్బో అబ్బో నీ మార్పు, నీ మార్పిడి. ఆడెవడో టీవీలో ఆడికి హార్ట్ అటాక్ వస్తున్నాను అప్పటికి వెనకడికి ఇలాంటి వాడే పాలరాయి సమ్మతి కట్టరంటే రాయితో సమ్మతి కట్టి దాని పాలు పోసాడు అంట, పాలు పోసాడు అంట. ఇలాంటి ఉంటారన్న, అసలు అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయా ఇలాంటి ఎదలకు అప్పులు ఇవ్వకూడదు అప్పులు ఇవ్వకూడదు అని. అప్పటి నుంచి ప్రశాంతంగా తిరుగుతున్నాయండి. అప్పులకు డబ్బులు ఇచ్చేది మీరేనా? అప్పులు డబ్బులు ఇవ్వకపోతే డబ్బా పలిస్తారా ఎవడైనా? అప్పు ఇవ్వండి మళ్ళీ ఇంటర్నెట్ తిరిగి ఇచ్చేసారు సార్ ప్లీజ్. ఇంటర్నెట్ తిరిగి ఇచ్చి ఎవడ దగ్గర ఇలా అన్న, అన్నా ఇంటర్నెట్ తిరిగి ఇచ్చినట్టు అది కాదన్నా, టైంకి ఇస్తామన్నా. టైంకి ఇవ్వకండి, నాకేమంటే సార్ ఇయ్యానా ప్లీజ్ అన్నా. సరే ఎంత కావాలి? ఓ 50,000 అన్న. సార్ ఇగో 50,000. ఓకే సార్ అన్న, మండే లోపల ఇస్తా అన్న. నాకు మండకుండా ఇచ్చేయాలరా పిల్లడా. 10 రూపాయలు వడ్డీ చొప్పున. 10 రూపాయలు వడ్డీ అన్న? అయితే ఇగో 10 రూపాయలు తీసుకో, ఈ వడ్డీ మళ్ళీ అడగకి. వీళ్ళకి అప్పిచ్చా కదా, ఇలాంటి ఒక్కడ ఎలాంటి అసలు వేస్తారు చూడండి. అరే మామా అది ఎంత బేకర్ రాకపోతే మనకు పైసలు ఇస్తారా? ఆడు అవులాడు కింద పోక్కుని ఎడికెళ్ళొచ్చారా? కింద అటువంటి తీసుకో. ఈ నా కొడుకులకు అప్పిచ్చి వారం రోజులు అయింది, ఏంటి ఇది? మండేలోకి ఇచ్చేస్తానా, మండిపోతుందా నాకు అయిన ఇవ్వట్లేదు. అరే జ్ఞాని, అరే అరే వాళ్ళు వచ్చింది అదే భాస్కర్, ఇవాడు బీర్ కోసం వచ్చినట్టున్నారు రా. అరే లేకపోరే బీర్ లేదు, ఏం లేదు. నేను నేను అప్పిచ్చాగా ఏది రాదే? అరే అప్పిచ్చి పండుకో 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 రండి ఇట్లా మాను. ఏమైందిరా అయ్యా, ఇంతసేపు మంచిగుండి అయ్యా, పుట్టుకు పని దిక్కిడు అయ్యా. చచ్చిపోయాడా అయ్యా? అవునా, నేను ఒప్పించుకున్నా ఇలా వస్తారు ఇట్రా? ఎప్పుడు? ఇప్పుడే ఒక 15 నిమిషాల కిందనే అయ్యా. నా దరిద్రం కాకపోతే అయ్యా సాగు గిట్లో ఒక్క రూపాయి లేదయ్యా, ఎట్లా చేయాలి అర్థమైతలేదు అయ్యా. అయ్యా ఎంత అవుతుంది? ఓ కట్టెలకు 1,000. ధన్యులయ్యా ధన్యులు. ఒక ఫోన్ వస్తుంది నాకు, నువ్వు మీరు డబ్బులు ఇంకో 2 బీబీ ఇక్కడికి వచ్చా క్లీన్ చేసి వచ్చేస్తా. వస్తాను వస్తాను నాకు వస్తాను. ఉండు ఉండు వచ్చేస్తా వచ్చేస్తా.
నువ్వు చచ్చిపోనా కదా రండాక. నేను కాదు వీడు చచ్చిపోయాడు. ఇందాక వెయ్యి ఉడికి ఇచ్చాను నేను. నాకు ఇచ్చినావు. ఏదో వెయ్యి చూపించు. ఇగో వెయ్యి సరిపోవు కదా వెయ్యి. ఏమి కట్టెలు వారిని కట్టెలు మొత్తం నాదేరే. ఇగో ఈ 2000 తీసుకో. 2000 ఎవరు ఫోన్ చేస్తాను నాకు. అరే ఆడేందరా నీ చచ్చిపోతే 1000 రూపాయలు ఇచ్చి నువ్వు అరే నువ్వు పాలు కానీ మళ్ళీ చెప్పింది నేను చచ్చిపోతే అవసరం లేదా పైసలు ఇక్కడి. అరే ఇయ్యరా అరే ఇయ్యరా కట్టాలంటారా అమ్మతో నా పైసలు నాకు ఇచ్చే. అరే ఎక్కడి పైసలు రా. 2000 ఇచ్చిండు నా 2000 ఇక్కడ ఇచ్చే. ఎక్కడ ఇయ్యరే అవులాగా మారా పై అరే ఊరికి పెద్ద మనిషి అయ్యుండి అరే కాగరా బాయ్ నేను చచ్చిపోతే చూసినారా ఆడ చచ్చిపోతే 2000 ఆడేం చేసి నేనేం చేయలేరా ఊరికి పెద్ద మనిషి అయి ఉండి అప్పులు ఇచ్చేటోన్ అయి ఉండి ఇద్దరికి సమానం ఇవ్వాలి ఇద్దరికి సమానం ఇవ్వాలి నాతో నెట్టుకెళ్ళాలా. ఒరే ఎర్రి పప్ప ఎర్రి పప్ప అయినవరా చచ్చిపోలేదురా బతికే ఉన్నారా. ఇలాంటి అదలకు అప్పిచ్చిగో అందుకే ఇలా బక్క తయారయ్యా. అసలు ఇలా కాదు మా తాత అనాలి ఫస్ట్ ఆడు నాకు అప్పు ఇచ్చేటప్పుడు రే మన చెయ్యి ఇప్పుడు పైన ఉండాలరా అప్పు ఇవ్వాలన్నాడు. ఆడి తెలియదు అప్పు తీసినప్పుడు కింద ఉంటుందని చెయ్యి అప్పు నుంచి అది పైన ఉంది కింద మాత్రం లేదు. చీచిచ్చి చెరగా ఒకటే చెప్తా అన్నం పెట్టుకోండి ఎంత గొప్పడో అప్పించండి కూడా అంతే గొప్పడు. వాళ్ళు వెనకాల తిప్పించుకోకండి వెంటనే ఇచ్చేయండి. మన కంట్రీలో లేటెస్ట్ ఏం జరుగుతుందో ఆ విషయాల్ని ఎంటర్టైనింగ్ గా చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బిందాస్. ఏ మామా ఆహా ఏ మామా అబ్బా ఏ మామా సింధు ఎట్టేస్తావో ఏసి మల్ల తిరిగి చూడెట్టుంటదో. ఏ మామా సింధు ఎట్టేస్తావో ఏసి మల్ల తిరిగి చూడెట్టుంటదో. కోటూరు జాతర్ల కోలాటం ఉన్నది కోటూరు జాతర్ల. అరే నువ్వెందుకు వచ్చినావునా. నా అప్పు కట్టినావు కన్నా చేసావుగా ఇప్పుడు మీరు ఎలా చేస్తారు నేను చూస్తా నా అప్పు వసూలు చేసి వెళ్తా. నమస్తే అన్న అందరికి. వీళ్ళ కంటెంట్ ఏంటంటే చీటింగ్స్. ఇలా మన సమాజంలో చీటింగ్స్ ఎట్లా జరిగితే చూద్దాం. ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్లలో చీటింగ్ ఎట్లుంటో చూద్దాం సరేనా. ఇదైతే అదిరా అబ్బాయి ఇలా బుక్ చేయాలి బుక్కే రావాలి ఏదైనా రావాలి. ఫస్ట్ బుక్ చేసే ముందు ఫోన్ తీయాలి. హలో చెప్పరా. అరే ఏడున్నారా ఇంటికాడ జల్దీ మా ఇంటికి రారా. ఎందుకో నాది ఒకటి చూపిస్తారా. ఆ ఒక్కటి మా ఇంట్లో చూసుకుంటే ఎక్కి రాదు. ఏంద్రా ఏమను. అదే రాబ్బా నా ఫోన్లో నా క్యాలెండర్ ఓపెన్ చేసి ఒక్కటో తారీఖు చూసుకుంటే ఎత్తి అని చెప్తున్నా. ఒక్కటంటే అది కాదు రాను ఫస్ట్ మా ఇంటికి రా. ఆ సరే వచ్చినా పెడి నీకన్నా ఎల్కేజీ పోరా అయ్యా ఏ టు జెడ్ అని చెప్తావు నువ్వు ఒకటి ఏ అని అంటే అబ్బా ఏంటి అది కాదురా ఆనందంలో ఏ అన్నారా. అది కాదు కానీ చెప్పు ఫోన్ బుక్ చేసినారా. పెన్ను పెన్ను ఎందుకురా బుక్ ఉంటాను కదా రాసుకో మంచి ఎట్లా రాసుకురా మరి. ఫోన్ బుక్ అంటే రాసుకునేది కాదురా ఫోన్ లో ఫోన్ ఉంటుంది ఆ బుక్ చేసిన అట్లా కూడా చేసావా. ఏం ఫోన్ రా అది మనం ఫోన్ చేస్తామా ఫోన్ చేయడం ఎలా ఉంటారు చూడు ఆ ఫోన్ బుక్ చేసిన మరి నువ్వే ఫోన్ అనుకున్నావురా. అంటే ఫోన్ ఫోన్ చేసి మాట్లాడతామా పైసలు కట్ అయితే ఆ ఫోన్ అనుకున్నా. అరే అదే ఫోన్ నేను ఇలా చేసింది. అరే అది కాదురా మన బస్సు కాడికి పోతే చౌరసమ్య మస్తు దుకాణాలు ఉన్నాయి కదా అవన్నీ బేకర్ షాపులు రా బాయ్. అరే బేకర్ షాపులో కొను మన నిన్న ఆడ నోకియాది ఉంది శాంసంగ్ ఉంది ఒప్పో ఉంది గల్లా కొనుక్కుంటే అయిపోతుంది. సరే కానీ ఫోన్ ఎంత. ఫోన్ మొత్తం కలిపి 20000 అయింది రా బాయ్. ఆ సరే కానీ అది ఫోన్ లో మరి ఏంది. అరే మొత్తం ఫ్యూచర్స్ అని తెలుసు రా నాకు ఇంత ఫ్యూచర్ ఎట్లుంటది తెలుసారా. అరే మీ కంటిని నవ్వి నవ్వి ఇక్కడ పడిపోతే మీకు అడ్డు వస్తానేమో అక్కడ నవ్వి పడిపోతా. ఓకే డన్.
అరే ఫస్ట్ ఫస్ట్ రా టెంపుల్ రన్ గేమ్ ఉంటది రా, అమ్మ చెట్లకెళ్ళి గుట్టలకెళ్ళి ఒంగుకుంటా లేసుకుంటా ఒంగుకుంటా లేసుకుంటా ఒకటే ఉరుకుంటారు, ఆనకల గుడ్డలు గిట్లు ఉరుకొస్తుంది అది ఉంటది రా. తర్వాత మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు, మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. మా పొరితో అని మూతి పెట్టి మూతిలో పెట్టినాం అనుకో జబ్బరాస్ ఫోటోలు వస్తాయి. ఫోన్ పట్టుకొని కాదు బస్ స్టాప్ లో ఇట్లా నిలవడం అనుకో పొరిలే పొరిలు పొరిలే పొరిలు. అమ్మ నీకు కూడా పొరిలు పడతారు, అది విచిత్రం. ఇదిగో చూడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అందరు నీ తీరు ఉంటారా అన్న, పొరిలే పొరిలు మస్తు మంది ఫాలో అవుతారు. సరే అరే ఇగో నా ఫోన్ వచ్చినాక ఎప్పుడు నేను కూడా కొనుక్కో ఫోన్ ఓ నేను వచ్చేస్తా ఫోన్ రాగానే చేస్తా. ట్రెండ్ ట్రెండ్ హలో హలో సార్, నేను సార్ ఎవరా? అదే మీరు ఫోన్ బుక్ చేసి తీసుకొచ్చిన. మీరు ఎక్కడ ఉన్నారు సార్? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అంటే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుకుని నిలబడ్డా చూడు సార్, ఎగ్జాక్ట్ ఆయన ఉన్నా సార్. పెట్టు పెట్టు ఫోన్ నెట్ వస్తున్నా. హలో ఫోన్ అరే మా సార్ ఇప్పొద్దు సార్, మీకు పైసలు పైసలు ఇస్తాం రా బోయ్. ఫస్ట్ పైసలు అరే నీ అమ్మ 40,000 ఉన్నాయి. 20,000 సార్ ఫోన్. అందుకే 20,000 తెచ్చిన, 20,000 ఇంట్లో పెట్టినా. సార్ సార్ ఇప్పకండి సార్, ఇంటికి పోయి టెంట్ వేసి చచ్చిపోయిన టెంట్ దాని కాదు. ఫోన్ లో కొత్త ఫోన్, దోస్తులు అందరిని పిలిచి దావ చేసి అప్పుడు ఓపెన్ చేసి. సరే 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 సార్ పోతున్నా బాయ్. ఫోన్ వచ్చింది అసలానికి ఫోన్ చేయాలి కరే అసలానికి. అరే హలో హలో ఏడున్నారా? ఇక ఇంటికి మీ ఇంటి మంచం కింద వండుకున్నా. మా ఇంటి మంచం కింద ఎందుకు అనుకున్నావు? రాత్రి తాగి ఇంటికి వెళ్ళే కదా వండుకున్నా మంచం కింద. తాగుతారా? సరే కానీ ఒక్క నిమిషం మాకు వస్తున్నా. ఫోన్ వచ్చిందిరా, పోయి ఆ పక్క కూర్చొని మాట్లాడుకోపో. అబ్బే ఫోన్ వచ్చిందంటే నా ఫోన్ కాదు, కూడా ఫోన్ చేసింది కాదు, ఫోన్ బుక్ చేసినా కదా ఆ ఫోన్ వచ్చింది. అమ్మా ఇదేనా? అమ్మ ఏంటలేదురా బాయ్, ఈ అమ్మ ఎంత గట్టి చేసిర్రా. కాదు ఈ ఫోన్ చూసి గల్లీలో ఉన్న పూరిలందరికి గెలాంచాలి. కాదు అరే ఫోన్ కి గిఫ్ట్ ఇచ్చినట్టున్నారా వాడు? అయితే ఓకే ఫోన్ ఫోన్ తీసా ఫోన్. ఏమైందిరా ఆగ్రాబాయ్? అరే ఫోన్ లేదేం రాబాయ్, ఫోన్ లేదా? దీంట్లో గిట్లుందా? అరే నీకు అటు ఫోన్ ఇయ్యలేదురా, ఫోన్ కి దీని గిఫ్ట్ ఇయ్యలే, ఇదే నీకు అందులో ఇచ్చిండు పార్సల్ లా. సరే సరే అని అర్జెంట్ గా మెసేజ్ మెసేజ్. అంటే నన్ను మోసం చేసినారా? అవును. నీ అమ్మ మెసేజ్. అరే నంబర్ డిలీట్ చేసినారా బాయ్? అరే అట్లీస్ట్ ఫోన్ అని అయ్యరా. నీ చెప్ప నంబర్ డిలీట్ చేసిన అంటే ఫోన్ అట్లా ఏమంటావు? ఇట్లా మోసం చేస్తారా ఆన్లైన్లలో కొందరు? నెక్స్ట్ అన్న కొంతమంది రోడ్ మీద చీటింగ్ చేస్తారు, అది ఎట్లుంటది ఎంకత చూద్దాం. ఏ బాలక, ఏ మెట్లోడా, ఏ బాలక, ఏ నేను బాల వాళ్ళ అక్కని కాదు అక్కడి బిడ్డ. కూసో ఏంది చెప్పు, నిన్ను చూసి ఒకటి చెప్పాలని ఉంది. ఏంటి నువ్వు మొగోళివి? అరే ఎట్లా చెప్పినావు, నాది ఏం తినకుండా. అదే నాకు గడ్డలు మీసాలు ఏం లేవు కదా, చూడకుండా ఎట్లా చెప్పినా అంటున్నా. కొన్ని అలా తెలిసిపోతే బిడ్డ నాకు అన్ని అన్ని తెలుసా? అన్ని. అయితే నా పేరు తెలుసు బిడ్డ? తెలుసా? తెలుసు బిడ్డ. అప్ప నా పేరు మా ఇంట్లోకి మా గల్లీలోకి దాకా తెలియదు కానీ నీకు తెలుసా అంట. నాకు తెలుసు బిడ్డ అని చెప్తా. ఎప్పు నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆరు. మొదటిది బి, లాస్ట్ది ఆర్, మిగతాయి నాలుగు ఉన్నాయి కదా. అవును. ఆ నాలుగులో ఏమేమి ఉన్నాయి బిడ్డ? ఎస్కే బిడ్డ. నీ పేరు భాస్కర్? భాస్కర్. చెప్పినా కదా బిడ్డ, నీ కళ్ళు మూసుకొని నీ గురించి కొన్ని జిజలకి ఇట్లా చెప్తా, తెలియని ఇట్లా చెప్తా. చెప్ చెప్. నీ పైన ఆకాశం ఉంది, అరే నీ కాలు కింద నేల ఉంది. నువ్వు ఒక మొగాడివి, నీకు ఒక పిల్లం ఉంది, నీకిద్దరు పిల్లలు లేరు. అదే చెప్తున్నా బిడ్డ, అదే లేదు లేరు. దానికోసం ఎన్నో తనలాడుతున్నావు. ఏం లేదు, నాకన్నా చిన్నోడైనా మా తమ్మునికి పెళ్ళి అయింది, ఆయనకి ఇద్దరు పిల్లలు పుట్టిన నాకు ముడతలేరు స్వామీజీ.
నీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఓకే, ఎగ్జామ్ కి నువ్వు మీ తమ్ముడు వెళ్ళారు. మీ తమ్ముడు ఎగ్జామ్ కి వెళ్ళి చక 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 ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. నువ్వు కూర్చున్నావు, వాడు రాస్తున్నావు రాయలేకపోతున్నావు. ఎందుకు? దీన్ని బట్టి నీకు ఏదో అర్థమైంది, వాడి పెన్నులో ఇంకు ఉంది, నీ పెన్నులో ఇంకు లేదు. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది, అమ్మా తమ్ముడు అని నాకు చెప్పకుండా పోయి వేరే పెన్ను కొనుక్కొచ్చుకుండు. నేను వేరే కొనుక్కొచ్చుకుంటా. వద్దు బిడ్డ, నీలాంటి నా దగ్గరికి రావాలి. నీకు పైసలు తెప్పియాలా? ప్లీజ్ తెప్పి పైసలు. అంటే ఇప్పుడు ఏటీఎం లో పైసలు బిడ్డ, ఇంకేదైనా అడుగు కోరుకో చెప్తా. బంగారం ప్లీజ్. సరే బిడ్డ, నీ మెడల్ ఉన్నది, నీ నడుము కొట్టేలా చేస్తా. అంటే నా మెడల్ ఉన్న చేయను, నడుముకి వడ్డాను కమ్సకం 4 కిలోలు ఉంటాయి. సరే గమ్మీజీ, చేతిలో పెట్టు పో బిడ్డ. ఒక 5 నిమిషాలు గాలి తిరిగి రాపోతుండగా అమ్మాయి వడ్డాను వచ్చేది అమ్ముకొని మచ్చ పైసలు లాక్క రావాలనా స్వామిజీ? దా స్వామి, ఇదేంటి స్వామిజీ మొలతాడిచ్చిన మొగోడు మెడల్ ఏం వేసుకుంటాడు? చేయను. నడుముకి ఏం వేసుకుంటాడు? మొలతాడు. నేనేం చెప్పినా? నడుము కట్ట ఇస్తాను. ఇచ్చిన కదా అమ్మా స్వామిజీ. ఇట్లా కొంతమంది మోసం చేస్తారన్నా. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్. నేను మీకు తెలుసా, ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో ఒక్కొక్కరుగా చెప్పండి. తొండ, ముందుగా మీరు చెప్పండి. అంటే బాస్, చిన్నప్పుడు మీసలు గడ్డలు లేకపోతే పెద్ద అయ్యి కొత్త అంటారు. ఆడికి లేవి ఇడికి వచ్చి అంటే ఈడాడు. రవి. ఎస్, సింపుల్ కరెక్ట్ ఆన్సర్. ఆడు జుట్టు ఈడు జుట్టు సేమ్, చూడు. జ్ఞానేశ్వర్. ఇగో ఈ ముక్కు పంది ముక్కు త్రాసి తీసింది ఇంత. గంపడు గంపడు. ఆ చెవులు లొట్ట షోలు ఇట్లున్నాయి, యాజ్ టీస్ ఉన్నాడని తీసుకొచ్చుకున్నా. భాస్కర్. అరే తీరా. అవన్నీ ఏం కనబడతలేవు కదా అలా. కాదు గో, బెల్ట్ సేమ్, జిప్ సేమ్. భాస్కర్, జ్ఞానేశ్వర్ ఇద్దరే ఎరుపు చొక్కాలు వేసుకున్నారు. ఎరుపులు అనుకున్నాను, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎరుపులయ్యారు. మీరు ఎంచుకున్న వాళ్ళు సరైన ఆన్సర్ లేదు. మీకోసం ఒక క్లూ. లెఫ్ట్ సైడ్ గ్యాలరీలో ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీలో సరైన ఆన్సర్ ఉంది. ఎందుకంటే నేను తెచ్చాను కాబట్టి. తొండారి. పో పో పో, బయలుదేరి పో. ఫైనల్స్ లో గెలిపినా డైరెక్ట్ గా ఫైనల్స్ కేనా? తొండారి, నువ్వు అక్కడే ఉండు. నాకు తెలుసు. జ్ఞానేశ్వర్. ఉండాలి. నువ్వు బస్తీకి వెళ్ళే టైం అయింది. భాస్కర్. ఎట్లా ఉంటాం తెలుసా? నువ్వెంత రాసుకొని పూసుకొని ఉన్నా అది సరైన ఆన్సర్ కాదు. రాములమ్మ, నువ్వు దుబ్బై. తొండారి, సెలబ్రేషన్ చేసుకో ఫస్ట్. దరిదాపుల్లో ఏదైనా చెట్టుంటే చూసుకుని ఎక్కడానికి ట్రై చేయి. రవి. యు గెట్ అవుట్. ఆ రైట్ అని చెప్తాడు చూడు. అరే ఆ ఫోటో ఎవరిదిరా? సెకండ్ పిక్చర్ ప్లీజ్. శ్రీముఖి. మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో చెప్పండి. ఆమె ఇక్కడ ఇట్లిట్లు అన్నది, నాకు ఇట్లిట్లు అన్నది అందుకే. రవి, మీరెందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఆమె ఆడ కూర్చున్నప్పుడు ఇట్లనే కూర్చుంది అందుకని. భాస్కర్. నల్లగుట్లు వేసుకుని. జ్ఞానేశ్వర్. ఆమె చెంపల్ బూరెలు ఉబ్బినట్టు ఉబ్బినాయి అప్పుడే.
ఇమ్మాయి కూడా యాజ్ టీజ్ ఉన్నాయి అన్ని తీసుకొచ్చిన. అబ్బో బుగ్గలు చూస్తున్నావులే. మీరు ఎంచుకున్న ఆన్సర్ రాంగ్ ఆన్సర్స్ అందరు కదా, అందరు మీకు ఒక క్లూ. స్పెట్ స్పెట్ కొని ఉంది ఆ అమ్మాయి. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, నలుగురిలో రవి ఎలిమినేటెడ్. సెలవని కలసిపోయేనా జ్ఞానేశ్వర్, నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమన్నాను, సంబంధం చూసుకోమని లేదు. స్మాల్ బాస్ వాడికి ఆ అమ్మాయి బుగ్గలు బాగా నచ్చినాయి. స్మాల్ బాస్ ఎంత నచ్చినా వాళ్ళ ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాడు. ఈ తొక్కలో మీటింగ్ అర్థం కావట్లేదు, ముగ్గురు పంపించేస్తే విన్నర్ అయిపోతా. హరి త్వరగా అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్ళి. భాస్కర్ చెప్పండి సార్. జ్ఞానేశ్వర్ బాయ్ వల్టే. శ్రీముఖి ఎలిమినేటెడ్. కదిలే కాలమా. అద్దాలున్న అమ్మాయిని మీరే కదా స్మాల్ బాస్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అద్దాలు పెట్టుకున్న అమ్మాయే కాదు, అద్దాలు చేతిలో పట్టుకున్న అమ్మాయి కూడా కావచ్చు. వామ్మనే. రైట్ ఆన్సర్ నిల్చోవాలి. నా సెలెక్షన్ ఎప్పుడు తప్పు కాదు రా రాబా. సూపర్, వెరీ గుడ్, వి ఆర్ విన్నర్స్, థాంక్ యూ. వెరీ గుడ్ రవి, ఇప్పటికి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని విన్నర్ అయ్యావు. ఎస్, మరి ఏమనుకున్నావు? రెండు ఫోటోలు డిస్ప్లే అవుతాయి, మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ నో దిస్ గర్ల్. వైమా పక్కన ఉన్న అమ్మాయి, నువ్వు కూడా రానా? మీకోసం ఒక క్లూ. వైట్ షర్ట్ వేసుకుంది అమ్మాయి, బ్లాక్ డ్రెస్ వేసుకుంది అబ్బాయి. అరే ఖేలో ఖేలో ఖేలో, కబడ్డి ఆటే ఖేలో. మీ అందరిలో ఒకరి దగ్గరే రైట్ ఆన్సర్ ఉంది. అంటే స్మాల్ బాస్ అమ్మాయి అబ్బాయి కరెక్ట్ గా ఉన్నామా లేకపోతే? లేదు, అబ్బాయి ఒక్కరే ఉన్నారు. మీకు 2 నిమిషాలు సమయం ఇస్తున్నా, అమ్మాయిని మార్చుకోండి. మీకు ఒక క్లూ, అమ్మాయి కళ్ళకి కాటుక పెట్టుకుంది. రవి, మీరు ఎంచుకున్న అబ్బాయి అక్కడనే కూర్చోమనండి. బాస్ బాస్, నాకు డౌట్, ఇంతకు మీరు అమ్మాయి అబ్బాయా? తొండహరి, నువ్వు దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. మనసులో ఏం పెట్టుకోవద్దు బాస్, మంద వినంగా వెళ్ళిపోయి ఇంకెందుకు ఎక్కే పైకి. భాస్కర్, నీ పక్కనున్న అబ్బాయిని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పు. ప్రశాంతంగా నీ పక్కనున్న అబ్బాయిని అక్కడనే కూర్చోమను. శ్రీముఖి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అనుకుంటున్నావా? నాకు తెలుసురా, నువ్వు నీచ నికృష్ట డాగీవి అని. అందరూ మీ మొహాలు మీరు ఎంత చూసుకున్నా మీరందరూ ఎరు పువ్వులే. రైట్ ఆన్సర్ నిల్చోమ్మా. అరే మన చెల్లెని మనమే గ్రహించలేకపోయినాంరా. నేను సెలెక్ట్ చేసి మరీ పంపించినారా? మన పెద్ద ఎరు పోసరం కదా. ఏం భోజనాలు పెట్టారు? పో పో. కాదు, ఆమె మా చెల్లెనే అమ్మ జీవితం.
లాస్ట్ అండ్ ఫైనల్ లెట్స్ స్టార్ట్ జింతా తా చితా చితా జింతా తా తా రాగాలు. సో జింతా తా రాగాల్లో బేసిక్ గా రాగాలు తీయాలి. సో ముందుగా మా అమ్మాయిలకి ఫస్ట్ రాగం ప్లీజ్. ద డేంజర్ ఫైవ్ మైస్ ఇయర్ ఏం జరుగుతుందో మనకే తెలియదు, చూద్దాం. ఉన్నారన్నారన్నా ఉన్నారన్నారన్నా అన్నారన్నా రన్నా ఎవరు ఉన్నానన్నారన్నా రెడీ ఉన్నారన్నారన్నా నీ నర నర నీ నర నర ఉన్నానన్నానన్నా కొంచెం గట్టిగా అక్క నాభి నుంచి రావాలి. షీ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ సింగర్. ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. కమ్ ఆన్ 3 2 1 గివ్. చిన్నపిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. ఓకే మా అమ్మాయిలకి రెండో రాగం ప్లీజ్. బేగం బార్తాది 3 2 1 శుక్కల వెనవాడు. ఈమె చీకటి ఉన్న రూమ్ లాగా పోతుంది మెల్లగా. మా సందీపిని కాలేజ్ లెక్చరర్లు వాడతారు ఈ పాట. ఓ నా రాముడా మీ ఆయన ఇక్కడికి రండి సార్. సో ఇంతటితో మా లెక్చరర్స్ వన్ అయిపోయింది, మా గర్ల్స్ కూడా అయిపోయింది. థాంక్యూ సో మచ్ గర్ల్స్. మా అబ్బాయిలకి రెడీగా ఉన్నాయి రాగాలు. ఫస్ట్ రాగం ప్లీజ్. ఇదే పాట సంకలు లేపకుండా నువ్వు నిల్చో అక్కడ ఇట్లానే నడుములే కొంచెం ఇట్లా చూపించుకో రెడీ. సాయిబాబా గుడిరా తరారరా తరారరా తరారరా
పోడ్రా ఎవడ్రాడు పోతాడు నిజం చెప్పు నువ్వు దొంగ కొళ్ళు పట్టుకుంటావు కదా ఒక్కసారి వాడు మళ్ళా